మనకు హ్యూమన్ రిసోర్సెస్లో భాగంగా ఇంకో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే సో జనాభా అభివృద్ధి రోడ్తో పాటు జనాభాలో రూరల్ అర్బన్ పాపులేషను జెండర్తో పాటు కూడా ఏంటంటే మనకి ఇంకొన్ని అంశాల గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే దానిలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది డెన్సిటీ పాపులేషన్ అంటే ఒక చదరపు కిలోమీటర్లో ఎంత జనాభా నివసిస్తున్నారు ఇదివరకు ఆల్రెడీ దీని గురించి కొంత హింట్ ఇచ్చినప్పుడు దాని ఇంపార్టెన్స్ కూడా చెప్పడం జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉన్నది ఎలా మార్పు చెందింది ఎందుకంటే సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ తెలంగాణ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఏపీ రాష్ట్రం ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల అరవై యాభై ఆరు నుంచి పోల్చుకుంటే సో లేటెస్ట్ టూ థౌజండ్ లెవెన్ వరకు ఇంకెలా ఉన్నది ఇది ఇంకా మారుతూ వచ్చింది అనేది ఈ పట్టికలో మనము చెప్పుకోవచ్చు సో పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో సో సగటున ఏంటంటే నూట పదకొండు మంది చదరపు స్క్వేర్ స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తే అది పెరుగుతూ పెరుగుతూ నూట ముప్పై ఎనిమిది నుంచి నూట డెబ్భై ఆరు రెండు వందల ఇరవై ఏడు రెండు వందల డెబ్బై సో మూడు వందల పన్నెండు బహుశా లేటెస్ట్ గణాంకాల ప్రకారం ఇంకొంచెం ఎక్కువనే ఉండే అవకాశాలు ఉన్నది సో దీన్ని బట్టి ఏంటంటే తెలంగాణలో జనసాంద్రత పెరుగుతూ వస్తున్నది అంటే ఇది పెరుగుతూ వస్తుంది పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనము భూమి ఏదైతే ఉన్నదో ఇట్స్ అ ఫిక్స్డ్ వన్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే భూమి ఏదైతే ఉందో స్క్వేర్ కిలోమీటర్స్ ఏదైతే చెప్పుకున్నామో అది ఫిక్స్డ్ అంటే భూ 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 భూమి అనేది ఫిక్స్డ్ కాబట్టి జనాభా పెరిగినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఒక చదరపు స్క్వేర్ కిలోమీటర్లో నివసించే జనాభా పెరుగుతూ వస్తుంది సో వెన్ ఆ వేరియబుల్ అంటే జనాభా వేరియబుల్ ఫిక్స్డ్ డివి వేరైతే భూమి అనేది ఫిక్స్డ్ సో వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఇంక్రీజింగ్ డివైడ్ బై ఫిక్స్డ్ వన్ సో కాబట్టి ఇది ఇంక్రీజ్ అవుతుంది సో దట్ ఈజ్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే జనాభా పెరుగుతుంది డినామినేటర్ ఈజ్ ఫిక్స్డ్ సో ఇంక్రీజింగ్ న్యూమరేటర్ డివైడ్ బై ఫిక్స్డ్ డినామినేటర్ షోస్ ఇంక్రీజ్ అదే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్లో మనం గమనించవచ్చు అది తెలంగాణకు వర్తిస్తుంది అది భారతదేశానికి కూడా వర్తింది సో ఇక్కడ భారతదేశంలో ఏంటంటే నూట పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి చూసుకుంటే నూట నలభై నాలుగు నుండి మూడు వందల అరవై పెరిగింది అంటే మోర్ దాన్ డబుల్ తెలంగాణలో కూడా మోర్ దాన్ డబుల్ ఆల్మోస్టు ట్రిబుల్ మేబీ ట్రిబుల్ అంటే మూడు రేట్లు ఎక్కువ ఉండొచ్చు రెండు వేల ఇరవై ఒక్కటి గమనిస్తే దాదాపు మూడు రేట్లు ఎక్కువ మూడు రెట్లు ఉన్నట్టు మనము గమనించవచ్చు అది భారతదేశంలో కూడా మనం అదే నూట నలభై నాలుగు నుండి కూడా పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సో సో దాదాపు ఏంటంటే ఇది పెరుగుతున్నట్టు మనం గమనించవచ్చు సో ఇక తెలంగాణ ఆల్ ఇండియాను పోల్చుకునేది అంటే తెలంగాణలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లెస్ దాన్ ఆల్ ఇండియా యావరేజ్ సో ఆల్ ఇండియాలో నూట పదకొండు ఉంటే నూట నలభై నాలుగు ఆడి ఆల్ ఇండియాలో ఉన్నది ఆ డిఫరెన్స్ ఈజ్ దేర్ అది రెండు వేల పదకొండులో కూడా ఈ డిఫరెన్స్ మనం గమనించవచ్చు అంటే ఈ డిఫరెన్సు ఎక్కువ ఉన్నది రాను రాను చూసుకుంటే రెండు వేల పదకొండులో చూసుకుంటే డిఫరెన్స్ ఈజ్ మోర్ వెన్ కంపేర్ టు నైన్టీన్ సిక్స్టీ వన్ సో అక్కడ రెండు వేల వన్ నూట నలభై నాలుగు నూట పదకొండు అంటే దాదాపు డిఫరెన్స్ ముప్పై మూడు ఉండే ఇక్కడికి వచ్చే వరకు నలభై యాభై రెండు ఉన్నది డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఈజ్ మోర్ అంటే ఏంటంటే డెన్సిటీ ఆఫ్ డెన్సిటీస్ ఇంక్రీజింగ్ మోర్ ఇన్ ఆల్ ఇట్ ఆల్ ఇండియాలో ఇన్ టు తెలంగాణ సో అంటే ఈ యొక్క ప్రభావము అంటే జనాభా యొక్క తీవ్రత ఆల్ ఇండియాలో అంటే ఆల్ ఇండియా యావరేజ్ కంటే తెలంగాణలో కొంత తక్కువ ఉన్నదని సూచించవచ్చు బట్ తెలంగాణలో కూడా పెరుగుతున్నది ఇది మనము గమనించాల్సిన అవసరం ఓకే సో ఇక డిస్ట్రిక్ట్ వైజు ఎందుకంటే మనకు తెలుసు ఈ ముప్పై మూడు డిస్టిక్లలో ఈ యొక్క డెన్సిటీ ఎలా ఉన్నదనేది ఈ పట్టిక ద్వారా మనము గమనించవచ్చు కొన్ని డిస్టిక్లలో ఎక్కువగా ఉంది కొన్ని డిస్టిక్లలో తక్కువగా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముప్పై మూడు డిస్టిక్ చూసుకుంటే రంగారెడ్డిలో తొమ్మిది వందల యాభై హైదరాబాద్లో తొమ్మిది వందల యాభై నాలుగు మేడ్చల్లో తొమ్మిది వందల యాభై ఏడు సో మెదక్లో దాదాపు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నట్టు చూచిస్తుంది ఓకే అంటే ఈ డిస్టిక్లలో ఈ యొక్క డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ హై ఓకే సో దానికి భిన్నంగా కొన్ని డిస్ట్రిక్ట్లలో చూసుకుంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇస్ లో ఓకే అది కొంత ఈ పర్టికులర్ కూడా మనం చూసుకోవచ్చు సో డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లు మనం ఇక్కడ చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ డెన్సిటీ చూసుకున్నప్పుడు వీటిలలో ఎక్కువగా ఉన్నది ఏది రంగారెడ్డి వీటిలల్లో సో దానికి భిన్నంగా కొంత డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ లెస్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ మహబూబాబాదు టూ సిక్స్టీ నైన్ త్రీ ఫార్టీ టూ నాట్ వన్ డిస్ట్రిక్ట్ వైజ్ డెన్సిటీ ఇక్కడ చూసుకున్న వరకు వీటిలలో చాలా తక్కువగా ఉన్నది ఈ డిస్ట్రిక్ట్లలో ఏది టూ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్సే మునుగుకొచ్చే వరకు అరవై ఆరు ఇవి అంటే ఈ ప్రాంతాలలో వీటిలలో తక్కువగా ఉన్నది అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే డెన్సిటీ గురించి మనం పోల్చుకున్నప్పుడు అంటే ఏ డిస్ట్రిక్ట్ అయితే అర్బన్ అర్బన్ ఓరియెంటెడ్ ఉన్నాయో వాటిలలో డెన్సిటీ పాపులేషన్ ఇస్ వెరీ హై ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు రంగారెడ్డి మేడ్చలు తర్వాత కొంత మెదకు ఏవైతే అర్బన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్లు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వెరీ హై బట్ ఏవైతే పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉండి కొంత అటవీ ప్రాంతంగా ఉన్నాయి అటవీ ప్రాంతం ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహబూబాబాదు మహబూబ్ నగరు మంచిర్యాల మెదకు కొంతవరకు తర్వాత ములుగు వీటిల్లో చూసుకోండి నాగర్ కర్నూలు వీటిలలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ వెరీ లెస్ అది భూభాగం ఎక్కువ ఉన్నది జనాభా తక్కువ ఉన్నది సో హైదరాబాద్ చుట్టుపక్కల భూభాగం తక్కువ ఉంది జనాభా ఎక్కువ ఉన్నది సో దట్ ఈస్ ద కాన్స కాన్సన్ట్రేషన్ అర్బన్ కాన్సన్ట్రేషను ఇక్కడ వీటిలో పాపులేషన్ డిస్పర్స్గా ఏది ఈ ఈ రూరల్ ఏరియా రిమోట్ ఏరియాస్లలో తర్వాత ఏవైతే ఫారెస్టు ఉన్న ఎక్కువ ఉన్న ఏ ప్రాంతాలే వాటిల్లో డెన్సిటీ పాపులేషన్ వెరీ లెస్ విన్ కంపేర్ టు సో ఇక్కడ చూసుకోండి ఇంకా ఇక లాస్ట్లో చూసుకుంటే ఇగో ఈ కొన్ని డిస్టిక్లలో ఏది వీటిని కంపేర్ చేసుకుంటే రంగారెడ్డిలో కొంత వీటిలలో కంపేర్ చేసుకుంటే దీన్ని బట్టిందంటే మనం ఖచ్చితంగా గమనించాల్సి ఏంటంటే అర్బన్ ఏరియాస్ ఫర్ ఎగ్జాంపుల్ వర్గ వరంగల్ అర్బన్లో ఎక్కువగా ఉన్నది సో అర్బన్ ఏరియాస్లో కొన్ని ఇన్ బిట్వీన్ మధ్యలో ఉన్నాయి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ రూరల్లో చూడండి త్రీ థర్టీ వరంగల్ అర్బన్లో ఎయిట్ ట్వంటీ టూ అంటే వరంగల్ డిస్ట్రిక్ వరంగల్లో కూడా రూరల్ అర్బన్ కాంట్రాస్ట్ మనం ఇక్కడ గమనించవచ్చు సో దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ వేరీస్ వైడ్లీ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ అండ్ మన కాంక్ ఏంటంటే సో అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో అర్బన్ డిస్టిక్లలో డెన్సిటీస్ వెరీ హై అండ్ అయి రిమోట్ అండ్ ఫారెస్ట్ ఎక్కువ ఉన్న డిస్ట్రిక్ట్లలో డెన్సిటీ పాపులేషన్ వెరీ లెస్ సో రెండు కొంత ఇబ్బందే మరీ తక్కువ ఉంటే కూడా కష్టమే మరీ ఎక్కువ ఉంటే కూడా కష్టమే సో ఇక డెమోగ్రఫిక్ స్ట్రక్చర్లో నిర్ణయించే అంశాలు తెలంగాణలో వీటి గురించి ఎందుకంటే మనం ముఖ్యంగా స్పెసిఫిక్గా ఇచ్చారు ఏది సిలబస్లో కూడా మనకు ఇది బర్త్ రేటు డెత్ రేటు ఫెర్టిలిటీ రేటు మోర్టాలిటీ రేటు గురించి కొంత చెప్పినప్పుడు ఏంటంటే వీటి గురించి కొంత మనకు తెలంగాణ హ్యూమన్ రిస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు వీటి గురించి కొంచెం అవగాహన ఉండాలి దాంట్లో ముఖ్యమైన బర్త్ రేటు సో బర్త్ రేట్ ఏం చెప్తుంది బర్త్ రేట్ ఈజ్ ఏ క్రూడ్ మెజర్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ ఏ పాపులేషన్ అండ్ ఏ క్రూషియల్ డిటర్మింట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అంటే పాపులేషన్ నిర్ణయించే అంశాలు ఇది బర్త్ రేటు ఇట్ గివ్స్ ద నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ థౌజండ్ పాపులేషన్ ఇన్ ఏ గివెన్ రీజన్ అర్ ఇయర్ అంటే వన్ థౌజండ్ పాపులేషన్కు ఎన్ని లైవ్ బర్త్స్ అనేది ఈ బర్త్ రేట్ నైన్స్ సో లేటెస్ట్ గణాంకాల ప్రకారం అంటే బర్త్ రే ఏది దేశంలో బర్త్ రేటు నైన్టీన్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఉంది ఓకే అండ్ ద డెత్ రేట్ ఈస్ సిక్స్ ఉండే బర్త్ రేట్ ఇది డెత్ రేట్ ఉంది ఇన్ తెలంగాణ ద బర్త్ రేట్ వాజ్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అండ్ ఫర్దర్ ఇట్ స్టేటెడ్ దట్ ద బర్త్ రేట్ ఇన్ ద రూరల్ పార్టీస్ చూడండి ఇక్కడ డెత్ రేట్ సిక్స్ ఉంది బర్త్ రేట్ ఆల్ ఇండియాలో ఉంది ఇన్ తెలంగాణ ఇట్ వాజ్ ఓన్లీ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ అంటే దాంట్లో ఆల్ ఇండియాతో పోల్చుకుంటే తెలంగాణలో నైన్టీన్ పాయింట్ ఫైవ్ నేషనల్ లెవెల్ ఉంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ మన తెలంగాణలో ఉంది దట్ ఈస్ బెటర్ సో తర్వాత ఏంటంటే రూరల్ ఏరియాస్లో

ఇట్ రిమైన్ మోర్ ఆర్లెస్ ఎట్ వన్ పాయింట్ ఎయిట్ ఓకే వన్ పాయింట్ ఎయిట్ స్టేబుల్గా ఉన్నది బట్ ఆల్ ఇండియాలో తగ్గింది బట్ ఇట్ ఇస్ మోర్ దాన్ తెలంగాణ దట్ వే ఏంటంటే తెలంగాణలో ఈ ఫెటరిటీ రేటు మోర్ఆర్లెస్ స్టేబులైజ్ అయినట్టు ఈ పీరియడ్లో ఏది ఈ పీరియడ్ ఏంటంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫోర్త్ రౌండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫిఫ్త్ రౌండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ పీరియడ్ కాబట్టి ఈ మధ్యలో ఎలా ఉన్నదనేది ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మనకు గణాంకాలు చెప్తుంటుంది సో ఇది కారణం ఏంటంటే ఫెర్టిలిటీ కారణం ఏంటంటే కాంట్రాసెప్టివ్ ప్రివెన్షన్స్ రేటు విచ్ ఇండికేట్ ద యూసేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎందుకంటే ఈ ఫెర్టిలిటీ రేట్ అంటే హౌ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ అది ఏంటంటే యూసేజ్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఇన్ టూ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఎయిట్ పర్సెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మన తెలంగాణలో వీటిని యూసేజు పెరగడం జరిగింది అంటే అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రాక్టీస్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ తెలంగాణలో సో దానివల్ల ఏంటంటే మన స్టేబిలిటీ ఉండడానికి కూడా కారణం అది కూడా కావచ్చు అది ఇంకొకటి ఏంటంటే ఇగో చూడండి ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఫెర్టిలిటీతో తర్వాత మోర్టాలిటీ రేటుకు వచ్చే వరకు ఇన్ఫాంట్ మోర్టి రేటు ఏది డెత్ రేట్లో భాగంగా ఏదైతే ఉంటుందో ఇన్ఫాంట్ మోర్టాలిటీ విచ్ ఇస్ డిఫైన్డ్ ఐజ్ ఏది ఇన్ఫాంట్ డెత్స్ ఫర్ థౌజండ్ లైవ్స్ ఇన్ ఏ గివెన్ టైమ్ పీరియడ్ ఫర్ ఏ గివెన్ రీజన్ ఓకే అంటే లెస్ దాన్ వన్ ఇయర్ ఇన్ఫాంట్ అంటే లెస్ దాన్ వన్ ఇయర్ ఉన్న పిల్లలు ఎంతమంది చనిపోతున్నారు ఫర్ థౌజండ్ లైవ్ బర్త్ అంటే ఒక వెయ్యి మంది పిల్లలు పుడితే దానిలో ఎంతమంది సంవత్సరం లోపటనే చనిపోతున్నారు అది చేస్తుంది సో దీని మన ఆ దేశంలో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఉంది తెలంగాణకు వచ్చేవరకు ట్వంటీ వన్ ఉంది అంటే దాదాపు భారతదేశంలో ఇరవై ఎనిమిది మంది చనిపోతే తెలంగాణలో ఒక ఇరవై ఒక్క మంది చనిపోతున్నారు సో ఆ విధంగా తెలంగాణ ఈజ్ అ బెటర్ పొజిషన్ అంటే ఆల్ ఇండియా కంపేర్ తెలంగాణ బెటర్ పొజిషన్ బట్ ఆప్సల్యూట్ చూసిన వరకు స్టిల్ ఇట్ ఈజ్ అ వర్యింగ్ సామ్ ఎందుకంటే దాదాపు వెయ్యి మందిలో ఇరవై ఒక్క మంది శిశువులు చనిపోతున్నట్టు దీన్ని బట్టి ఈ ఇండికేషన్ చేస్తారు ఓకే సో ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఎలా ఉన్నది అనేది మన తెలంగాణలో చెప్తున్నారు సో అంటే బెటరు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఇరవై ఒకటి ఉన్నది బట్ ఇటువంటి టూ థౌజండ్ అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్ టు ట్వంటీ వన్ ఈజ్ అ బిగ్ అచీవ్మెంట్ అంటే దాదాపు ముప్పై నాలుగు నుంచి ఇరవై ఒకటి అంటే పదమూడు నంబర్ అంటే పదమూడు శాతం కాదు అబ్సల్యూట్లో థర్టీన్ నెంబర్ డిక్లైన్ ఓకే సో థర్టీ ఫోర్ చనిపోతే ఇప్పుడు ఇరవై ఒక్క మంది సో ఆ విధంగా కొంత మనము తెలంగాణ రాష్ట్రంలో కొంత సత్ఫలితాలు ఉన్నప్పటికీ ఇంకా వరియింగ్ ఎందుకంటే ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఆల్మోస్ట్ జీరో ఉంటే బెస్ట్ వన్ ఇంకోటి కొన్ని రాష్ట్రాలలో కొన్ని దేశాలలో ఇది చాలా కనిష్టంగా ఉన్నది ఆల్మోస్ట్ నియర్ జీరో కూడా ఉండే ఉన్నాయి సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ద నంబర్ ఆఫ్ ఇన్ఫాట్ చూశాం చూసాం కదా ఇది ఐజ్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టు అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అండర్ ఫైవ్ అండర్ ఫైవ్ మోర్టాలిటీ రేటు ఏదైతే ఐదు సంవత్సరాల్లో ఉన్నారో అది ఐజ్ డిక్రీజ్డ్ ఫ్రమ్ థర్టీ వన్ పాయింట్ సెవెన్ టు ట్వంటీ నైన్ పాయింట్ అంటే ఇవన్నీ కొంత తగ్గుతున్నట్టు మనం సూచించడం జరిగింది ఏదో ఆల్ ఇండియాలో కానీ మన తెలంగాణలో కానీ ఇన్ఫాంటి మోర్టాలిటీ రేటు తగ్గుతున్నది సో తెలంగాణ హ్యాజ్ ఆల్సో మేడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ నియోనాటల్ నియోనాటల్ ఏంటంటే అంటే శిశువు పుట్టిన ఇరవై ఎనిమిది రోజులోనే చనిపోయే ఆస్కారము అది చాలా తగ్గడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ట్వంటీ వన్ థౌజండ్ లైవ్ బర్త్కు ట్వంటీ నుండి సిక్స్టీన్కు అంటే శిశువులు పుట్టిన వన్ థౌజండ్ లైవ్ బర్త్లో ఈ తగ్గే వాళ్ళ నెంబరు ట్వంటీ నుంచి పదహారుకు తగ్గినట్టు మన ఇక్కడ గణాంకాలు చెప్తున్నాయి సో ఇది ఒక శుభ అలాగే తెలంగాణ హెజ్ ఆల్సో ఇండికేటెడ్ సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ ఎందుకంటే ఈ యొక్క లైవ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ న్యోనా మాట నుండి నుంచి అవసరం అంటే ఎంతమంది గర్భిణీలు ప్రభు హాస్పిటల్స్లో డెలివరీస్ అవుతున్నాయి డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా పర్లేదు కానీ అది ఆ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇన్స్టిట్యూట్ డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్రీజ్ అయినాయి రెండు వేల పద పదిహేను పదహారులో థర్టీ పర్సెంట్ డెలివరీస్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే అది ఇన్స్టిటెంట్ డెలివరీస్ ఇది ఫిఫ్టీ పర్సెంట్కు పెరగడం జరిగింది అంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కువ దాదాపు యాభై శాతం డెలివరీసు ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నట్టు ఈ గణాంకాలు చెప్తాయి ఇది శుభచూష్కమే వీలైనంతవరకు ఎంత ఎక్కువ హాస్పిటల్స్తో జరిగితే అంత ఎక్కువ కేర్ ఉంటుంది నియోనాటల్ కేర్ ఉంటుంది తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేటు ఏవైతే ఉంటుందో అది కూడా ఇది ఇండికేట్ మెటర్నల్ మోటాలిటీస్ వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్స్ ఆఫ్ మెటర్నల్ మోర్టాలిటీ అండ్ ఈజ్ డిఫైన్ ఐస్ ద నంబర్ ఆఫ్ మెటర్నల్ డెత్స్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఓకే ఫర్ వన్ ల్యాక్ ఆఫ్ బర్త్ ఒక లక్ష బర్త్లో ఇవి బర్త్లో ఎంతమంది గర్భిణులు చనిపోతున్నారు డెలివర్ అయిన తర్వాత అనేది ఇది మెటల్ మోర్టాలిటీ రేట్ కేమ్ డౌన్ ఫ్రమ్ నైంటీ టూ పర్ లక్షకు తొంభై రెండు ఉంటే రెండు వేల పద్నాలుగులో అది నలభై మూడుకు తగ్గడు రెండు వేల ఇరవై వరకు అంటే ఆ గత ఆరు ఆరు సంవత్సరాల్లో ఫార్టీ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు అది అండ్ తెలంగాణ ర్యాంక్స్ థర్డ్ ఇన్ ఓవరాల్ రిడక్షన్ ఇన్ మెటర్నల్ మోటార్ అంటే అటా ఈ విధంగా ఏంటంటే మెటర్నల్ మోటార్ రేట్లు గణనీయత అంత తగ్గించ తగ్గించడంలో తెలంగాణ గణనీయత ప్రగతి సాధించింది ఆల్మోస్ట్ హాఫ్ తెలంగాణ రాష్ట్రం ఏమైన తర్వాత సో మెటర్నల్ మోటార్ రేట్స్ అనే రేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు ఈ గణాంకాలు చెప్తున్నాయి గత ఐదు సార్లు సంవత్సరాలు సో ఇక ఇవన్నీ అంశాల ఆధారంగా మనం నిర్ణయించిందంటే డెమోగ్రఫిక్ డివిడెండు డెమోగ్రఫీ అంటే ఇవన్నీ బర్త్ రేటు డెత్ రేటు ఇన్ఫ్రాండ్ మోర్టాలిటీ ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ పాపులేషను ఇవన్నిటిని అంటే అన్నిటి ఆధారంగా మనం చర్చించాల్సిన అవసరం డెమోగ్రఫిక్ డివిడెండ్ సో డెమోగ్రఫిఫ్ డివిడెండ్ ఏంటంటే ఈజ్ ద యాక్సలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ దట్ మే రిజల్ట్ ఫ్రమ్ ఏ డిక్లైనింగ్ కంట్రీస్ మోర్టాలిటీ అండ్ ఫెర్టిలిటీ అండ్ ద సబ్సిక్వెంట్ చేంజ్ ఇన్ ద ఏజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద పాపులేషను అంటే జనాభా ఏజ్ ఏది మన వయసు రీత్యా జనాభా స్ట్రక్చర్లో మార్పుల వలన అది ఆర్థిక ప్రగతిపై ఏ విధంగా ప్రభావం కలిసి మనం మనము డెంగ డెమోగ్రఫిక్ డివిడెంట్గా మనం పరిగణించడం జరుగుతుంది అంటే ఈ యొక్క డెత్ రేటు మోర్టాలిటీ రేటు ఫెటిలి రేటు ఇవన్నీ తగ్గడం వలన అది ఏ స్ట్రక్చర్పై ప్రభావం కలిగి అది ఆర్థిక ప్రగతిపై ఏ విధంగా ప్రభావం కలుగు అనేది మనం నిర్ణయించామం డెమోగ్రటివ్ డివిడెంట్ సో ఇక తెలంగాణలో డెమోగ్రెట్ డివిడెండ్ ఏవచ్చు అంటే విత్ ఫ్యూయర్ బర్త్స్ ఈచ్ ఇయర్ ఎ కంట్రీస్ యంగ్ డిపెండెంట్ పాపులేషన్ గ్రోత్స్ స్మాలర్ ఇన్ రిలేషన్ టు వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే డెమోక్రెట్ డివిడెండ్ అంటే వీటి బర్త్ రేటు తగ్గడం వలన డెత్ రేటు తగ్గడం వలన యొక్క యూత్ పాపులేషన్ ఎవరైతే డిపెండ్ అవుతారో ఏది వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డిపెండ్ అవుతారు అది తగ్గుతూ వస్తుంది అది తగ్గడం వలన ఏంటంటే మన వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరుగుతుంది సో విత్ ఫ్యూవర్ పీపుల్ టు సపోర్ట్ ఏ కంట్రీ హైజ్ ఏ విండో ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ ఇఫ్ ద రైట్ సోషల్ అండ్ ఎకనామిక్ పాలసీస్ డెవలప్ అయ్యాన్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే సో దానివలన ఏంటంటే ఈ డిపెండెంట్ పాపులేషన్ తగ్గడం వలన ఏవైతే వనరులు ఈ యొక్క డిపెండెంట్ పాపులేషన్ కేటాయించడం ఆ వనరులను మనము ఆ ప్రొడక్టివ్ వనరుగా మనం మలుచుకోవడానికి అవకాశం ఉంటుంది అదే మనకు డెమోగ్రెట్ డివిడెంట్గా మనం భావించవచ్చు అది మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి మన తెలంగాణకు సో ఫోర్ బెనిఫిట్స్ ఆఫ్ డెమోగ్రెట్ డివిడెండ్ ఏమవుతుంది ఒక డెమోగ్రెట్ డివిడెండు ఏంటంటే ఇన్ అవైలబిలిటీ ఆఫ్ లేబర్ సప్లై అంటే ఆ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనే జనాభా శాతం పెరగడం ప్రొడక్టివ్ లేబర్ అంటే యూత్ అంటే యంగ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పెరిగిందనుకోండి మనకు శ్రామికుల యొక్క లభ్యత పెరుగుతుంది సో శ్రామికుల లభ్యత పెరగడం వలన మనకు ఉత్పత్తికి ఉత్పత్తి ఉత్పత్తి ప్రక్రియను పెంచడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఎంత ప్రొడక్టివ్ యాక్టివిటీస్ని పెంచుకోవచ్చు ఎందుకంటే దానికి శ్రామికుల లభ్యత వలన లభ్యత లేకపోవడం వలన కూడా కొంత అభివృద్ధి కుంటపడుతుంది సో దీనివల్ల ఏంటంటే శ్రామికుల లభ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ లాభం ఏంటంటే ఇన్ అవైలబిలిటీ ఆఫ్ సేవింగ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే సో ఈ యొక్క డెమోగ్రాట్ విజయం అంటే యూత్ ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ పెరుగుతున్నప్పుడు డిపెండెంట్ పాపులేషన్ తగ్గుతుంది కాబట్టి ఏవైతే మనము వనరులు సేవింగ్స్ ఇంతవరకు ఈ యొక్క యంగరు యంగర్ జనరేషన్ జీరో టు ఫిఫ్టీన్ అనుకోండి వాళ్ళపై కేటాయించడము మోర్ దాన్ సిక్స్టీ ఉందనుకో వాళ్ళపై ఏదైతే మనం కేటాయిస్తున్నామో ఆ శాతము తగ్గుతుండడం వలన మిగతాది మనం ప్రొడక్టివ్గా సేవింగ్స్ను ఇన్వెస్ట్మెంట్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన అంశము ఎందుకంటే డిపెండెన్సీ రేట్స్ పెరిగితే సో ఏవైతే డిపెండెంట్కు మనం ఖర్చు పెట్టామో ఆ ఖర్చు తగ్గుతుంది ఆ ఖర్చును మనము పొదుపు చేసి ఆ పొదుపును మనం పెట్టుబడిగా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది సో అది ముఖ్యమైన లాభము ఇంకోటి ఏంటంటే హ్యూమన్ క్యాపిటల్ మనం చెప్పాము ఇది గురించి కొంత ఏదైతే ఏజ్ గ్రూప్ పాపులేషను యంగ్ ఏజ్ గ్రూప్ పాపులేషన్ పెరుగుతుందో సో గణనీయమైన ఏది గుణాత్మకమైన మార్పు ఏదైతే యంగ్ యూత్ ఏజ్ ఉంటుందో యంగ్స్టర్స్ ఫిఫ్టీన్ టు థర్టీ ఫైవ్ ఏదో ఉంటుందో వాళ్ళ గుణాత్మకమైన మార్పు కలగజేయడము అంటే వాళ్ళ యొక్క నాణ్యత అంటే హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ రీసోర్స్ చేయాలంటే ఎడ్యుకేషను మరి హెల్త్ రెండు ఇంప్రూవ్ అయితే అది హ్యూమన్ క్యాపిటల్ అయితే అది మనకు ప్రొడక్టివ్ అసిస్ట్గా మారడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఈ డెమోగ్రఫిక్ మార్పు ఏదొచ్చిందో అది మనము హ్యూమన్ క్యాపిటల్గా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి హ్యూమన్ క్యాపిటల్ మార్చుకుంటే అది మన ఎకనామిక్ గ్రోత్పై పాజిటివ్ ప్రభావం కలగజేస్తుంది సో ఇవన్నీ కలిపిందంటే మన యొక్క ఇన్ డొమెస్టిక్ డిమాండ్ ఇవన్నీ అంటే ప్రొడక్టివ్ వసతి జరుగుతుంటే మనమే మార్కెట్ని క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ బెనిఫిట్స్ ఉండడం వలన ఒకవేళ డెమోగ్రఫిక్ డివిడెండ్ కనుక మనకు మన తెలంగాణలో ఇండియాలో కానీ ఉన్నదని అనుకుంటే ఉన్నదా లేదన్నది మనము ఇప్పుడు గమనిస్తాము సో డెమోక్రటిక్ డివిడన్ అనేది ఇట్ ఇస్ అడ్వాంటేజెస్ దాన్ని మనము అనుకూలంగా మలుచుకొని ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అవకాశాలు పెంచడానికి అవకాశం ఉంది దాంట్లో డెమోక్రటివ్ అనేది ఒకటి సో అరవై ఆరు శాతం జనాభా మన ఇండియాలో సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది సిక్స్టీ సిక్స్ సిక్స్టీ పర్సెంట్ అంటే ఎక్కువ జనాభా మనకు ప్రోడక్ట్ ఉంది ఎల్డర్లీ పాపులేషన్ చాలా తక్కువ ఉన్నది అంటే చాలా తగ్గింది సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మన తెలంగాణలో ఇది తెలంగాణలో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఇండియాలో సిక్స్టీ త్రీ పర్సెంట్ మన దగ్గర ఎక్కువ ఉన్నది సో అలాగే ఎల్డర్ పాపులేషను అకౌంట్స్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కంపేర్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సో ద పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్స్ ట్వంటీ టు థర్టీ ఎయిటీన్ నైన్టీన్ పర్సెంట్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఉన్నారు మన ఇండియాలో కంపేర్ టు సెవెంటీన్ సిక్స్ పర్సెంట్ ఫర్ ఆల్ ఇండియా అంటే మన దగ్గర ఈ యొక్క వర్కింగ్ ఏజ్ ట్వంటీ టూ పర్సెంట్ ఏదైతే ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అనుకున్నామో అది మన తెలంగాణలో దాదాపు నైన్టీన్ పర్సెంట్ ఉంది తెల ఆంధ్రప్రదేశ్లో మన ఆల్ ఇండియాలో తక్కువ ఉంది కొంత ఆ విధంగా కూడా మన డెమోగ్రటిక్ డివిడెండు ఆ బెనిఫిట్ కావడం ద్వారా బెనిఫిట్ కావే అవకాశాల ఛాన్సు తెలంగాణ ఎక్కువ ఉన్నది సో ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ద ఏజ్ గ్రూప్ ట్వంటీ టు థర్టీస్ నైన్టీన్ పర్సెంట్ ఓకే లక్షలలో కూడా ఉంది సో ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ కంపేర్ టు ఆల్ ఇండియాతో పోల్చుకుంటే ఎస్సీఎస్సీలో ఓవరాల్గా అండ్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలు కూడా ఈ యొక్క ఏజ్ గ్రూప్ మన దగ్గర ఎక్కువగా ఉన్నది సో ఈ డెమోగ్రటిక్ ఇది ఎక్కువగా ఉన్నది కాబట్టి దీన్ని మలుచుకోవాల్సిన అవసరం ఉంది సో కాబట్టి వాట్ స్టెప్స్ ఆర్ నీడెడ్ టు బెనిఫిట్ ఫ్రమ్ డెమోగ్రెట్ డివిడెండు సో మన తెలంగాణ రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు ఎక్కువ ఉండే అవకాశం పర్సంటేజ్ అంటే దాన్ని వనరుగా హ్యూమన్ బీయింగ్స్ను వనరులుగా మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నది దాన్ని ద్వారా బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంది ఆ బెనిఫిట్ కావాలంటే ఏ చర్యలు తీసుకోవాలనేది తెలంగాణలో మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది సో వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ ఎన్ష్యూరింగ్ దట్ ఇన్ఫాంట్స్ రిసీవ్ గుడ్ మెడికల్ కేర్ మనం చూసుకున్నాము ఇన్ఫాంట్ డెత్ నియోనార్బన్ మోర్టాలిటీ రేటు కొంత తగ్గినప్పటికీ కూడా ఇంకా ఉన్నది ఏది మెటర్నల్ మోర్టాలిటీ రేటు కూడా కొంత ఉన్నది వాటిని తగ్గించే దిశలో మనము చర్యలు తీసుకోవాలి సో దేర్ హెల్త్ నాలెడ్జ్ ఓకే సిన్స్ దే ప్లే ద సెంటర్ రోల్ ఇన్ ద హెల్త్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ సో ఉమెన్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గుతూ ఇన్ఫాంట్ అండ్ మెటర్నల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కొంత తీసుకున్నారు బట్ అయినా ఇంక కొంత వాటిపై ఫోకస్ చేసిందంటే మన డెమోక్రటిక్ డివిడెండ్ను ద్వారా బెనిఫిట్ అయ్యే ఆస్కారం ఉంది స్ట్రెస్సింగ్ ద హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ టీనేజర్స్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ పర్ఫార్మెన్స్ ఫోకసింగ్ ఎస్పెషల్లీ ఆన్ లో ఇన్కమ్ పాపులేషన్ విత్ స్ట్రాంగ్ పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్స్ తో ప్రభుత్వ రంగ ప్రభుత్వ రంగ చర్యల ద్వారా ప్రోగ్రామ్స్ ద్వారా ఈ యొక్క హెల్త్ ఆఫ్ చిల్డ్రన్ పెంచుకుంటే అది ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ చిల్డ్రన్ కూడా పెరుగుతుంది అంటే న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ పెరిగిందనుకోండి వాళ్ళ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది సో తర్వాత కాబట్టి ఏంటంటే చిల్డ్రన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే చిల్డ్రన్ అంటే ఐసీడిఎస్ తర్వాత ఈ మధ్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనము ఫస్ట్ ఫేజ్లో లింకింగ్ ఏది ఐసి ఏది ఈ ఉంది కదా ఐసిడిఎస్ విత్ ఇది ఇది అంగన్వాడీ సెంటర్స్ను తర్వాత క్లబ్ చేస్తూ లోయర్ లోయర్ ఎడ్యుకేషన్ గురించి చర్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలు చెప్పారు ఆ దిశగా చర్యలు తీసుకుంటే సో పిల్లల యొక్క ఆరోగ్యము పెరుగుతుంది న్యూట్రిషనల్ స్టేటస్ పెరగడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ తర్వాత పూరల్ సెక్షన్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే నిజంగా ఆ డెమోగ్రఫ్కు డివెండ్ ద్వారా మన తెలుగు రాష్ట్రము అభివృద్ధి కావడానికి అభివృద్ధి అవుతుంది అనుకోండి కొంత ఇంకా అభివృద్ధి కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది అది సో తర్వాత రెడ్యూసింగ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ సెన్సిడ్ బెనిఫిట్స్ మెటర్నల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కొన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కొన్న దానిపై చర్యలు తీసుకోవాలి దాని పరంగా కొంత ఎందుకంటే మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్కు కారణం ఏంటంటే ఈ యొక్క కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టు ఏది కొన్ని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్పై రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన ఆ హెల్త్ ఏది మదర్ హెల్త్ తర్వాత తద్వారా చైల్డ్ హెల్త్ కూడా ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లం చూస్తుంది ఆ చర్యలు ఇంప్రూవ్ హ్యూమన్ రిసోర్స్ క్యాపబిలిటీస్ అండ్ క్రియేట్ జాబ్స్ టు అబ్జర్వ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ టీనేజర్స్ సో ఈ ట్వంటీ థర్టీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మంది వాళ్ళందరూ మంచి హ్యూమన్ రిసోర్సెస్ వాటిని ప్రొడక్టివ్ ఛానల్స్ను మార్చాలి అంటే వాళ్ళని ఛానలైజ్ చేస్తే దానివల్ల ఏంటంటే వర్క్ ఫోర్స్ ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్గా చేయాలంటే హెల్త్ ఎడ్యుకేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలి సో ఫర్దర్ ఎంకరేజ్ సేవింగ్స్ టు జనరేట్ ప్రొడక్టివ్ క్యాపిటల్ అండర్స్టాండింగ్ వీళ్ళందరి మలసడం వలన ఏంటంటే మన ఏదైతే అడ్వాంటేజ్ ఏ స్ట్రక్చర్లో అడ్వాంటేజ్ ఉంటే ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గడము డెత్ రేట్ తగ్గడము యూత్ పాపులేషన్ యొక్క శాతం పెరగడం వలన మనకు అనుకూలంగా మార్చడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ దశలో కొన్ని చర్యలు చూ చేపడుతున్నప్పుడు ఆ చర్యల యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా ఉండాలంటే ఈ యొక్క హెల్త్ అండ్ ఎడ్యుకేషను ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిపై ఫోకస్ చేయాలి చేయడం వలన డెమోక్రటి ఫుల్ ఫెడ్జ్లో చేస్తుంది సో దీని గురించి మనము ఇంకా కొంత డీటెయిల్స్ నెక్స్ట్ లెసన్లో ఏది హెల్త్ ఎడ్యుకేషను సినారియో తెలంగాణలో ఎలా ఉన్నది తర్వాత ఆక్యుపేషన్ ఏదో ఎంప్లాయ్మెంటు ఎలా ఉన్నది అనేది కొంత మనము ఇంకా నెక్స్ట్ మనము పరిచయం నెక్స్ట్ లెసన్లో మనము డిస్కస్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ